राष्ट्र महिला समग्र अभिवृद्धि की साधिकारत की जगन प्रभुत्वं कट्टुबड़ी उंदनि उप मुख्यमंत्री राष्ट्र रेवेन्यू शाखा मंत्री धर्मान कृष्णदास राष्ट्र बीसी संक्षेम शाखा मंत्री चेल्लुबोयिन वेणुगोपाल कृष्ण अन्नारु। తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆనం కళా కేంద్రంలో శుక్రవారం నగర వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళలు విజయగాథలు అనే అంశంపై సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ హాజరయ్యారు। గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘాలకు రుణాలు, చిరు వ్యాపారులకు రుణాలు, అమ్మఒడి, మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు వంటి సంక్షేమ ఫలాలు నేరుగా మహిళలకు చేరే విధంగా, తద్వారా మహిళలు ఆర్థిక భద్రత కలిగి ఎవరిపైనా ఆధారపడకుండా తమ కుటుంబాన్ని సమాజంలో గౌరవమైన స్థానంలో నిలిచే విధంగా చేయడం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మహిళల స్వయం సమృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు। ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సమగ్ర అభివృద్ధికి సాధికారతకి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు। ఎంపీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మహిళలను ఎంతగా ఆదరిస్తున్నారో ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే అర్థమవుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నగర మహిళా అధ్యక్షురాలు సబ్బారపు నిర్మలారాణి, గాండ్ల మరియు తెలుకుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల ఇన్ఛార్జీలు మరియు పార్టీ శ్రేణులు, భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు। మహిళా సోదరి మనలు బలపడాలన్నది, అలాగే అమ్మఒడైన కార్యక్రమం పెట్టి అక్షరాస్యాతం పెరగాలి, మహిళలు మరి పిల్లలు బాగా చదువుకునేదానికి అండగా ఉండాలని, అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు ఈరోజు చెప్తే సాయంకాలం వరకు కూడా మాట్లాడినా ఇంకా చాలా విషయాలు ఉండిపోతాయి। అటువంటి మంచి ముఖ్యమంత్రి ఇవాళ మన అదృష్టం కొద్ది మరి ముఖ్యమంత్రిగా ఇవాళ రావడం, మరి అతను ఎన్నెన్నో ఆలోచనలు ఆయనతో మాట్లాడితే అన్ని వర్గాలకి మేలు చేయాలి, అన్నింటికంటే కూడా మహిళా సోదరి మనలు పెద్ద ఎత్తున ఆర్థికంగా రాజకీయంగా స్థిరపడాలన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకుడి గారు మన నాయకత్వం వహిస్తున్నారు। అలాగే రాజమండ్రి రాజమహేంద్రవరం పెద్ద మన మనకి చాలా అత్యంత ప్రాధాన్యత సంపరించుకున్నటువంటి ప్రాంతం ఇది, భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధానమైనటువంటి పట్టణంగా ఇది రూపాంతరం చెందాలి। దీనికి మరి ఇక్కడ సోదరుడు భరత్ ఇక్కడ పార్లమెంట్కి ఉన్నాడు, అలాగే మంచి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, నిజంగా మన అందరి యొక్క అదృష్టం ఈ యొక్క ఎలక్షన్ లో మనం అందరం కూడా చూసాము ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఎట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారో కూడా మనం అంతా కూడా చూసాము। దీనికి ముఖ్య కారణం ఎవరంటే ఇక్కడ ఉన్న మహిళా మండలి యొక్క పాత్ర, ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక మ్యాండేట్ ఇవ్వడం కూడా నిజంగా చాలా చాలా శుభ పరిణామం। ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రోల్ మోడల్ కిందన, దేశంలోనే ఒక రోల్ మోడల్ కిందన ఉండబోతుంది। మహిళలందరూ కూడా పక్క రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అసూయపడే విధంగా మన రాష్ట్రంలో మహిళా మనులందరినీ కూడా అక్క చెల్లెములందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునే ఏకైక నాయకుడు మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా ఈరోజు నేను ఇవాళ చెప్తున్నాను। ముఖ్యంగా ఈ తూర్పు గోదావరి జిల్లాలో నేను జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా చేసినప్పుడు గమనించింది ఏంటంటే డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చారు, డ్వాక్రా సంఘానికి రుణాలు ఇచ్చే సమయంలో ఎంత బ్యాంకులు రూపాయి పావలా వడ్డీ వసూలు చేసేది, మీరు పొదుపు చేసుకునేవారు, పొదుపుకి పావలా వడ్డీ ఇచ్చేవారు। అది 2004 ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారు గమనించారు, ఏమని అయా నాయుడు గారు మహిళల్ని మోసం చేస్తున్నారు, మీరు రూపాయి పావలా వడ్డీ వసూలు చేసి వారు పొదుపు చేసుకుంటే పావలా వడ్డీ ఇవ్వడం అనేటువంటి దారులు, అందుచేత నా మానస పుత్రిక పావలా వడ్డీ రుణాలు ఇస్తారనేటువంటి ఒక వాగ్దానం చేశారు, గుర్తుందమ్మ మీ అందరికీ, అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరా ఈ సంఘాల్లో, పావలా వడ్డీకి రుణాలు ఇచ్చిన తర్వాతే కదా
వందలాది కోట్ల రూపాయల రుణాలు మీరు తీసుకున్నారు అంటే మీరు ఆర్థిక క్రమశిక్షణ పెంచాలి మీరు బ్యాంకుల దగ్గర పరపతి సంపాదించాలి భక్తలకి ఎక్కడైనా అప్పు తీసుకోవాలంటే గొడవ పెట్టాలి కొంతమంది ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ ఏ రంగం కూడా కాదేది అనారో మహిళలకు అన్నట్టుగా ప్రతి రంగంలో కూడా స్వయం సమృద్ధి సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సమాజంలో వారి పట్ల గౌరవ భావం పెంచుకునే విధంగా